ఏపీ ప్రజల వ్యక్తిగత వివరాలు దారి తప్పుతున్నాయా? వాలంటీర్లు గృహసారథులు సేకరిస్తున్న సమాచారం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోతుందా? ఈ సమాచారం అధికారికంగా సేకరించి అనధికార ఏజెన్సీలకు ఐపాక్ కానీ ఇతర సంస్థలు కానీ వీళ్ళు చేరవేరుస్తున్నారా? దాన్ని అడ్డం పెట్టుకునే ప్రతిపక్ష పార్టీల ప్రత్యర్థి పార్టీల ఓట్లను కావాలని ఐపాక్ టీం తీయిచ్చేస్తుందా? అందుకనే వాలంటీర్లకు వ్యక్తిగత సమాచారం వివరాలు ఇవ్వద్దంటున్నారా పవన్ కళ్యాణ్? నిజంగానే వ్యక్తి యొక్క సమాచారం గోప్యతా హక్కు, దాన్ని కాదని ఆధార్ నెంబర్లు, ఆడవాళ్ల ఫోన్ నెంబర్లు, ఈవెన్ థంబ్ ఇంప్రెషన్లు అన్నీ కూడా వాళ్ళు సేకరిస్తున్నారు. 50 ఏళ్లకు ఒక వాలంటీర్ ఉండి ఆ 50 ఏళ్ల పూర్తి సమాచారం, వ్యక్తిగతమైనటువంటి విషయాలు కూడా పూర్తి స్థాయిలో సేకరించి ప్రైవేట్ ఏజెన్సీలకు చేరవేస్తుంటే ఇది ఎక్కడికి పోతున్నట్టు డెమోక్రసీ? సో భార్యాభర్తల గొడవలు కూడా వాలంటీర్లకు ఎందుకు అనేది చంద్రబాబు ప్రశ్న కూడా దానికోసమేనా? సో డేటా దోపిడీ జరుగుతోందా? అదేవిధంగా నిధుల దోపిడీ, రాయలసీమ కరువు నివారణ పేరుతో 900 కోట్ల రూపాయల రుణాన్ని నేరుగా ప్రైవేట్ కాంట్రాక్టర్లకి అప్పచెప్పారని పయ్యావుల కేసు ఆరోపణలు. అదేవిధంగా ఇసుక తవ్వకాల మీద కూడా సుప్రీంకోర్టు ఇసుక దోపిడీని కూడా యంత్రాలతో తవ్వకాలని సుప్రీంకోర్టు కాదంది, చివాట్లు పెట్టింది. ఇవన్నీ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్